అది చెప్పలేదు సార్. ఇది ఎంత వెయిట్ ఉంది? మీడియా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మన ఏలూరు పోలీసు, ఎస్పెషలీ మన జీలుగుమిల్లి సర్కిల్ పోలీసు అందరు కలిసి ఒక మంచి ముఠాను పట్టుకున్నారు. వీళ్ళు మన అప్లాండ్ ప్రాంతంలో, తర్వాత ఈ రైతుల దగ్గర ట్రాన్స్ఫార్మర్లు ఏవైతే ఉన్నాయో వాటిని బ్రేక్ చేసి ఆ ట్రాన్స్ఫార్మర్లలో ఉన్న కాపర్ వైర్ని దొంగిలించి అమ్ముకోవడం అనేది వీళ్ళ మోడస్ ఆపరాండిగా ఉంది. దీనికి సంబంధించి వీళ్ళ మీద మన జిల్లాలో కలిపి, మన జిల్లాలో ఒక 40 కేసుల వరకు వీళ్ళ మీద ఉన్నాయి. వాటందరికీ సంబంధించి ఇంతవరకు దొంగతనాలు చేసిన వాళ్ళని పట్టుకోవడం జరిగింది టెక్నాలజీ యూజ్ చేసి. ఈ కేసులో 5 మంది ముద్దాయిల్ని ఈ కేసుల్లో మనం ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఈ గోపు కిరణ్ అనే వ్యక్తి, కొనుకుమాటి నరసింహారావు, షేక్ హుస్సేన్ ఈ ముగ్గురు మేజర్ గ్రూప్. వీళ్ళు తాగుడు కోసమో ఇతర అవసరాల కోసమో ఇవన్నీ బ్రేక్ చేసి తీసుకెళ్ళి అమ్మడం జరుగుతుంది. ఈ ప్రాపర్టీ రిసీవర్స్ని కూడా మనం ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ దొంగజనం చేసిన కాపర్ వైరు డబ్బు తక్కువకు వస్తుందని చెప్పి ఆశపడి దొంగ సంబంధం తెలిసినా కూడా కొనుక్కుంటున్నారో వాళ్ళని కూడా కేసులో పెట్టడం జరిగింది. వీళ్ళందరూ కలిసి తోటా శ్రీనివాసరావు కమ్మే వాళ్ళు. ఈ తోటా శ్రీనివాసరావు మళ్ళీ అది విజయవాడకు చెందిన ఈ సతీష్ అనే అమ్మి, అది అక్కడి నుంచి ఇది ఢిల్లీకి పంపించేవాళ్ళు. సో ఈ మొత్తం చైన్ని కూడా పట్టుకోవడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అన్ ఎగ్జాంపుల్ అందరికీ. ఎవరైతే ఈ రైతుల్ని ఇబ్బంది పెట్టే విధంగా వీళ్ళకు ఒక చిన్న దొంగతనం లాగా అనిపించవచ్చు, ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ కొట్టేసి ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్లో ఒక 20 కేజీల వరకు వీళ్ళు కాపర్ అమ్ముకోవడానికి చేస్తున్నారు. వీళ్ళకి వచ్చేది ఒక 10,000-11,000 అయినా ఆ ట్రాన్స్ఫార్మర్ని మళ్ళీ ఎలెక్ట్ చేయాలనుకున్నా ఆల్మోస్ట్ ఒక 2 లక్షల వరకు మన రైతులకి చాలా ఖర్చు అవుతుంది. ఒక నెల వరకు కూడా వాళ్ళ పంట నష్టం జరుగుతుంది. దాని గురించి ఇది ఇంతకుముందు 379 ఎంపీసీ ఒక సింపుల్ థెఫ్ట్గా ట్రీట్ చేసినా కూడా ఈ రైతుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని దాన్ని ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ గుర్తించి స్ట్రిక్టెస్ట్ ఆఫ్ సెక్షన్ పెట్టి ప్రాపర్టీ ఎవరు రిసీవ్ చేస్తున్నారో వాళ్ళని కూడా జైలుకి పంపించడం జరుగుతుంది. దీని ద్వారా ఆల్మోస్ట్ వీళ్ళు ఒక 400 కిలోల కాపర్ని కూడా రికవర్ చేయడం జరిగింది. ఇప్పుడు దీనిలో ఒక సాడ్ పార్ట్ ఏమంటే ఇది రికవర్ చేసింది కూడా వాళ్ళకి మళ్ళీ పనికిరావు. ఆ కాపర్ మెటల్ అంతా మాత్రమే ఉంటుంది ఇది. అందుకే దీన్ని చాలా తీవ్రంగా పరిగణించడం జరుగుతుంది. ఈ వ్యక్తుల మీద కూడా ఉన్న ప్రతి కేసు కన్విక్షన్ తీసుకోపోవడానికి హెల్ప్ చేస్తాం. అండ్ అందరూ ఎవరైతే ఈ వైర్ థెఫ్ట్ అఫెన్సెస్ చేస్తున్నారు, ప్రాపర్టీ అఫెన్సెస్ చేస్తున్నారు, వీళ్ళందరికీ కూడా ఒక వార్నింగ్. ఎట్ ద సేమ్ టైం ప్రాపర్టీ ఎవరైతే అమ్మిన ప్రాపర్టీ కొంటున్నారో చాలామంది వాళ్ళకి కూడా స్ట్రిక్టెస్ట్ వాళ్ళని వదిలేదు లేదు, వాళ్ళని కూడా జైలుకి పంపించడం ఖచ్చితంగా జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఈ కేసు. నెక్స్ట్ కొంతమంది ఈ మధ్య కూడా తెలివిగా ముత్తూట్ ఫైనాన్స్లో పెట్టడము, ఇంకొక గోల్డ్ ఫైనాన్స్లో పెట్టడము, నాకు సంబంధం లేదు అని చెప్పి గోల్డ్ షాపులు తప్పించుకొని తిరగడానికి లేదు. క్రిమినల్ చట్టం ప్రకారం ఏదైనా స్టోలెన్ ప్రాపర్టీ మీరు కొంటున్నారంటే మిమ్మల్ని కూడా జైలుకి పంపిస్తాము. కాబట్టి అన్ని ఫైనాన్స్ సంస్థలు కావచ్చు, గోల్డ్ షాపులు కావచ్చు, మీ దగ్గరకు వచ్చే బంగారానికి ప్రాపర్ ప్రూఫ్లు తీసుకొని, బిల్లులు తీసుకొని, వాళ్ళ మీద ఏదైనా క్రిమినల్ కేసులు ఉన్నాయా లేదా ఒకసారి అంత అనుమానం ఉంటే పోలీస్ స్టేషన్కి ఒకసారి సంప్రదించి కొనండి.
తక్కువకు వస్తున్నాయని చెప్పి మీరు కొంటే ఖచ్చితంగా మీరు కూడా ఇబ్బంది పడతారు. ఈ కేసు చాలా చక్కగా సాల్వ్ చేశారు మన ఇన్స్పెక్టర్స్ రాజశేఖర్, మన జీలుగుమిల్లి ఇన్స్పెక్టర్ అండ్ సిబ్బంది, జీలుగుమిల్లి బుటాయి కూడా మెసైజ్, ఆల్ ఆఫ్ దెమ్ డిడ్ ద ఎక్సలెంట్ వర్క్. ఐ కంగ్రాచులేట్ దెమ్. అండ్ ఇంక ముందు కూడా ఎవరైనా ఇట్లాంటి వారి తప్ప అఫెన్సులు చేయాలంటే 2-3 సార్లు భయపడాలి, చిన్న నేరమైన పెద్ద శిక్ష ఉంటుంది. థ్యాంక్ యూ.